చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడన్నా ఇట్లా ఎంజాయ్ చేయాలి ఫుడ్ అన్ని చూసి అది ఇది అంటే, ఎప్పుడన్నా హైదరాబాద్ అట్లా అట్లా వేరే పెద్ద సిటీస్కి వెళ్ళే వాళ్ళము, కానీ ఇప్పుడు కర్నూలులో ఓపెన్ చేసినారంటే చాలా హ్యాపీగా ఉంది. అందుకే ఫస్ట్ రోజే చూడాలి అని ఇవన్నీ చూసినాము. రకరకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయి. ఇంకా రకరకాల ప్లేసెస్ నుంచి కూడా స్టాల్స్ అన్నీ పెట్టారు, టీ టిఫిన్ చాట్ ప్రతి ఒక్కటి అన్నీ ఒకటే చోట. బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. టీ కూడా తీసుకొని బాగుందని తాకుంటూ పోతున్నాం. థ్యాంక్ యూ, చాలా బాగుంది. ఎక్కలేని లొకేషన్ ఇక్కడ ఉంది, సూపర్ లొకేషన్ బాగుంది. ఇక్కడ లొకేషన్ ఫుడ్ ఐటమ్స్ కూడా బాగానే ఉన్నాయి, కానీ ఇంకా కొన్ని పెట్టలేదు, పెడితే బాగుంటుంది అని మా ఫీలింగ్. ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. రేటు కూడా మామూలు రీజనబుల్గానే ఉన్నాయి, లోకల్ అనే. ఇంకా రావచ్చు, ఫ్రెండ్స్తో వస్తాం, తప్పకుండా వస్తాం ఫ్రెండ్స్తో. ఖచ్చితంగా వీక్లీ వీక్లీ ఖచ్చితంగా విజిట్ చేస్తాం. లొకేషన్ బాగుంది, సూపర్ ఉంది, చాలా మంది, కలర్ఫుల్ ఉంది. ఇక్కడ అంతా ఎగ్జైట్మెంట్ ఉంది, చాలా ఉంది ఇక్కడ. ఫస్ట్ లొకేషన్ ఫస్ట్ టైం డిఫరెంట్గా ఉంది కర్నూలులో ఈసారి, ఇలా ఫస్ట్ టైం చాలా బాగుంది కదా. ఐ మీన్ ఎక్కువ పెద్ద పెద్ద సిటీస్లలో ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తారు. ఒక వేస్ట్ ప్లేస్, ఐ మీన్ ఫ్లైఓవర్ పైన, కింద ఇక్కడ ఏమి మనకి వేరే ఆప్షన్ లేదు. ఇంతకుముందు అంతా అనిమల్స్, కుక్కలు పందులు అన్నీ తిరిగేటివి. సో ఒక వేస్ట్ ప్లేస్ని ఇలా మన వాళ్ళు దీన్ని మంచిగా ఇలా కలర్ఫుల్గా డిజైన్ చేసి ఒక ఫుడ్ పార్క్ని అరేంజ్ చేసి ఫ్యామిలీ సెక్షన్కి ఈవినింగ్ అయితే పిల్లలతో అలా పార్క్ లాగా వచ్చేసి మంచిగా ఫుడ్ని టేస్ట్ చేసి కాస్త రిలాక్స్ అయితే చాలా బాగుంటుంది. రేట్స్ ఎలా ఉన్నాయి షాప్లలో అంటే, నేనైతే తినలేదు, పైసలు తెచ్చుకోలే, సో దీనిలే. సో మీరు ఏమన్నా ఇప్పిస్తా అంటే నేను తినేసి మీకు చెప్తా. నెక్స్ట్ టైం ఇప్పిస్తారా? సేమ్ ఫీలింగ్. మేము కూడా మీలాగే యూట్యూబర్స్ కదా, ఫోన్లు పట్టుకోవాలా, కెమెరాలు పట్టుకోవాలా, తిరుగుతూ ఉండాలా. సో నన్ ఆఫ్ ద టాపిక్ అని మీ కెమెరామెన్ వీడియో కట్ చేస్తున్నాడు, నేను పెడతా. ఓకే, మళ్ళీ 2 డేస్ తర్వాత వస్తే ఫ్రీగా ఉంటుంది, సో దట్ వీ కెన్ సీ ఎట్లుంటుంది ఏమి అనేది. లేదు లేదు, ఏం చూడలేదు, ఫుల్ క్రౌడ్ ఉన్నారు, మాకు వెళ్ళడానికి కూడా లేదు, స్కోప్ లేదు అక్కడ. సో జస్ట్ చూస్తున్నాం, అందట్టు ఈ కంటైనర్స్ అవి కూడా మాకు తెలిసిన వాళ్ళు చేసినదే. సో ఎట్లా చేసినారు ఏమి అవి కూడా ఒక వ్యూ ఉంటుంది కదా అని చెప్పి చూస్తున్నాం అన్నమాట. సో ఎవ్రీథింగ్ గుడ్, మళ్ళీ ఒక 2-3 డేస్ తర్వాత విజిట్ చేస్తే ఫ్రీగా ఉంటుంది కాబట్టి మేము టేస్ట్ చేసినా మాకు క్లారిటీ వస్తుంది. చాలా కొత్తగా ఉంది బ్రో, అంటే చెప్పినారు కదా, ఇవో వెనకాల బోర్డులో కూడా ఉంది కదా బిఫోర్ ఆఫ్టర్, చాలా కొత్తగా అనిపించింది మాకైతే. టేస్ట్ చేసినాం బ్రో. ప్రైజెస్ ఎక్కువనే ఉన్నాయి కానీ బట్ ఫుడ్ అంతా లేదు, టేస్ట్ ఏం ఎక్కువ లేదు, కానీ చూడడానికి కొత్తగా ఉంది. మాకు నాకు కూడా బాగానే ఉంది బ్రో, ఫస్ట్ టైం ఇలా ఉండింది బిఫోర్ ఆఫ్టర్ వచ్చేసి ఇంత బాగైంది. బాగా డెవలప్ అయ్యి బాగా చేసినారు. మాది లోకలే బ్రో, సికెంప్. నా పేరు రామ్ నర్సప్ప, హెడ్ మాస్టర్. సార్ ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అని పెట్టినారు సార్, ఇది టైంపాస్ కానీ. ఇందాక ఓపెనింగ్ వాళ్ళు ఎమ్మెల్యేస్ తర్వాత మేయర్ వీళ్ళంతా చెప్పినారు, కర్నూలు నగరానికి మాత్రం ఇది ఒక కళాత్మకంగానే చూడొచ్చు, టైం పాసింగ్ కానీ స్టూడెంట్స్ కానీ ఫ్యామిలీస్ అప్పుడప్పుడు టైం పాస్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇంతకుముందు ఇది ఇంతకుముందు కంటే ఇప్పుడు డెవలప్మెంట్ బాగా జరిగింది కాబట్టి ఫ్యూచర్ బాగానే ఉంటుందని అనుకుంటున్నా. సార్ ఇప్పుడు దోశ తిన్నాము, బాగానే ఉంది, ఫస్ట్ టైం కదా, కొద్దిగా పర్వాలేదు బాగున్నాయి. నా పేరు డాక్టర్ పి శరత్ బాబు, ప్రిన్సిపల్ మార్తెరిసా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇది ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో కర్నూలు ప్రజలకు ఇది ఒక ముఖ్య బాగా ఎంటర్టైన్మెంట్ పర్పస్ బాగుంటుంది. పిల్లలు కానీ సండే పూట కానీ మిగతా రోజుల్లో పిల్లలు బాగా ఆడుకోవడానికి బాగా ఇక్కడ అందరూ ఉండికి ఎంటర్టైన్మెంట్ చేయడానికి అందరూ కూడా విందు వినోదాల పాల్గొనడానికి అవకాశం బాగా ఉంటుంది. ఇక్కడ చేశాం. ప్రైజెస్ ఎలా ఉన్నాయి? ప్రైస్ అనేది మీడియంగా ఉన్నాయి, ఎక్కువ లేదు తక్కువ. అంటే మామూలుగా ఆర్డినరీ పీపుల్కి అయితే కొంచెం ఇబ్బందికరమే, బట్ కానీ అందరు తినే విధంగా అంటే కొన్ని కొన్ని ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి, కొన్ని కొన్ని ఐటమ్స్ తక్కువ ఉన్నాయి, వాళ్ళ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి తింటుంటారు అంతే. వీకెండ్స్కి మళ్ళీ ఇక్కడే వస్తారా సార్? చూస్తాం, పాసిబిలిటీ వస్తాము.
చాలా బాగుందండి, చాలా హ్యాపీగా ఉంది. కర్నూలు మా ఇంటి దగ్గరలో ఇంత మంచిగా పెట్టడం చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడైనా వర్క్ టెన్షన్లో ఏమి తినాలి అని తెలియనప్పుడు ఇక్కడికి వచ్చి చక్కగా ఏది కావాలంటే అది ఎంజాయ్గా తినేయచ్చు. పిల్లలు చాలా బాగున్నాయండి. ప్రైజెస్ కొంచెం బయట దాంతో పోలిస్తే కొంచెం ఎక్కువే ఉన్నాయి. బాగా ఎంజాయ్ చేస్తారు యూత్. అయితే యూత్ చాలా బాగుంది. మాకైతే మా యూత్ మొత్తం కలిసి బాగా కర్నూలులో బీకెంప్లోనే చాలా ఆనందంగా ఉంది. ఫుడ్స్ కూడా చాలా, క్యాంటరింగ్స్, పానీపూరి అలాంటివి చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. అంతా చెక్ చేసాం, బాగా తిన్నాం. ఇక్కడే ఎంజాయ్ కూడా చాలా, ఇంతకుముందు అంతా ఇది ఏ విధంగా ఉండేది ఇప్పుడు అంతా బాగా చేశారు. మేమంతా ఇక్కడ చాలా ఎంజాయ్ చేసాం, చాలా హైలైట్గా ఉంది. వీకెండ్స్కి మళ్ళీ ఇక్కడే వస్తారా? ఖచ్చితంగా యూత్ యూత్ ఖచ్చితంగా చేస్తాం. అంటే చాలా సంతోషకరంగా చాలా బాగుంది, ఎందుకంటే మన కర్నూలులో ఫస్ట్ టైం కదా ఇది. మన రీల్స్కి కానీ ఫోటోషూట్కి కానీ చాలా బాగుంది, ఎందుకంటే ఈరోజు ప్రకృతికరంగా చూసుకుంటే లైటింగ్ చూడండి ఒకసారి చూసుకున్నారు. జాతినాడలో రాజనాలు రచనాలు కాదు బ్రో. రీల్స్ ఫోటో ఫోటోషూట్ మేమే ఇక్కడనే చేస్తుంటాం, ఇక్కడే లోకలే మొత్తం ఇక్కడే. యూత్ వీకెండ్స్కి ఎలా మళ్ళీ వీకెండ్స్కి ఇక్కడ వస్తారా? వీకెండ్స్కి వీక్ స్టార్ట్స్కి అక్కడ ఫుడ్ ఏమైనా టేస్ట్ చేశారు? ఫుడ్ టేస్ట్ చేయలేదు కానీ ఇదైతే టేస్ట్ చేసేసినాం. ప్రైజెస్తో మనకు పని లేదు కదా బ్రో, మనకు ఓన్లీ రీల్స్ ఫొటోస్ చేసినారా? రీల్స్ రీల్స్ చేసినాం. వెయిట్ వెయిట్ వెయిట్, ఎన్ని వ్యూస్ వచ్చినాయి? వ్యూసా కూడా ఉందా బ్రో? ఐడి ఐడి ఉంది, ఐడి అజయరా. ఎన్ని వ్యూస్ వచ్చినాయి? వ్యూస్ వస్తుంటాయి మామూలుగా 70K 50K. ఇది కన్నీ కానక జన మామూలుగా 75K 50K. రీల్స్ క్రియేట్ చేయడానికి ఇక్కడికి వస్తాం ఫోటోషూట్, ఎందుకంటే ఆహ్లాదకరంగా ఉంది కదా మనకంతా. అట్లాంటి ఇక్కడ బాగుంది, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంది, అందరు రావాలా, ఎంజాయ్ చేయాలా, ఫ్యామిలీ తీసుకొని రావాలా, ఫ్యామిలీతో రావాలా, కొంచెం ఫన్, ఫుడ్డు, కొంచెం ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. అవు చేసినానా? ఎలా ఉన్నాయి ప్రైజెస్? మే ప్రైజెస్ అయితే తెలియదు, నేను అది చాట్ తిన్నా, పౌభాజీ లాస్ట్ దానికన్నా ముందర దాంట్లో పౌభాజీ తిన్నా బాగుంది, పానీపూరి తిన్నా, ఇంకా అది నూడిల్స్ తిన్నా బాగుంది. ఫోటో రీల్స్ ఫోటో తీసినాం. అది రీల్స్ అయితే తెలియదు, స్టోరీలు పట్టినాం అంతే. అంటే చాలా సంతోషంగా ఉంది అన్న, ఎందుకంటే ఎప్పుడు చూడలేదు కదా ఇంత, అంటే లైటింగ్ లైటింగ్లు, డెకరేషన్లు అది కూడా. ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయి బ్రో? ఇప్పుడు దాకా టేస్ట్ చేయలేదు బ్రో, ఇంకా చేయాలా? ఇంకా రేట్స్ ఏమైనా చూస్తారా? రేట్స్ చూసా బ్రో, 600 దాకా ఉన్నాయి బ్రో రేట్స్. అంటే ఇప్పుడు రేట్స్ పెట్టారు కదా, కొంతమంది బీదోళ్ళు ఉంటారు, ఇంకా వాళ్ళని చూస్తే ఆ రేటు తగ్గారు కదా, అంటే మరీ రేట్ పెడతారు, అంటే డబ్బులు ఉన్న వాళ్ళు తింటారు కదా, ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళు తినరు కదా, కొంచెం తగ్గిస్తే ఇంకా బాగుంటుంది. అందరు తినే విధంగా లేదు, అంటే చాలా మంది పూర్ పీపుల్స్ ఉంటారు, హై పీపుల్ ఉంటారు, వాళ్ళ వలన కొంచెం తగ్గిస్తే ఇంకా బాగుంటుంది. ఎలా అనిపిస్తుంది ఇక్కడికి రావడం? కానీ ఇప్పుడు ఇక్కడ రావడానికి చాలా ఆనందంగానే ఉంది. ఏమంటే జనాలకి ఇంకా కొద్దిగా ఏమైనా సదుపాయాలు లేకున్నా కూడా ఇంకా గవర్నమెంట్ దీన్ని పరిగణలోకి తీసుకొని ఇంకా మంచిగా డెవలప్మెంట్ చేస్తే మన కర్నూలు కూడా ఒక హైదరాబాద్ సిటీ, ఒక ముంబై సిటీని కూడా దాటుదని. మన కర్నూలుకి చాలా ఫెసివాలిటీస్ ఉన్నాయి, అంతేకాకుండా ఇంకా ఇక్కడ ఇంకా అవకాశాలు మన కర్నూలులో చాలా ప్లేస్ ఉంది. ఇది ఒకటని కాదు, బళ్ళార్ చిరవస్థ, చెక్ పోస్టు, సి క్యాంపు, ఒక జోహరాపురం, ఇంకోటి ఇక్కడ ఉంది ఎస్ఎన్బి టీకేఫ్, టీ అయితే చాలా బాగుంది. అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయిలే, ఇంకా ప్రజలంతా ఈరోజు ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నారు కర్నూలు. ఈరోజు నైట్ ప్రైజెస్ రీజనబుల్గా ఉన్నాయి, అనేది తినే విధంగా ఉన్నాయి.
10 rupees అంటే ఇంకా ఇప్పుడున్న ఖర్చులకి సరిపోతాయి. అనిపిస్తుంది బ్రో ఇక్కడికి రావడము? చాలా బాగుంది బ్రో. అక్కడ ఫుడ్ ఐటమ్స్ ఏమైనా టేస్ట్ చేసినారా? ఆ టేస్ట్ చేసిన, ఢిల్లీ వాళ్ళ చాట్ చాలా బాగుంది, ప్రైజెస్ కూడా తక్కువనే, ఒకసారి విజిట్ చేయండి. అందరు తినే విధంగానే ఉన్నాయి? తినే విధంగా ఉన్నాయి, సరౌండింగ్స్ కూడా బాగున్నాయి, ఫొటోస్ దిగడానికి అది ఇది. బాగుంది బ్రో, చాలా బాగుంది. టేస్ట్ చేసాం బ్రో, చికెన్ టిక్కా బాగుంది బ్రో. ప్రైజెస్ రీజనబులే ఉంది బ్రో, ఇంకా చాలా మంది వస్తే బాగుంటుంది బ్రో. ఇక్కడనే బ్రో, రోజు ఇక్కడనే ఉంటాం మేము. ఇప్పుడు ఓపెన్ చేసాం చేసిన బ్రో, నేను ఫుడ్ ఏం చేయలేదు. ఫొటోస్ దీనా బ్రో 200+ బ్రో. ఇక్కడ చాలా బాగుంది బ్రో, ఫస్ట్ టైం కూడా వచ్చినాము, ఫోటోషూట్ చేసినాము. ఇప్పుడు ఇంత గ్రాండ్ ఓపెనింగ్ ఏంటంటే చాలా బాగుంది. లేదు బ్రో, రేపు సండే రావాలి అనుకుంటున్నాము, అయితే టేస్ట్ చేయాలి. దీనా బ్రో ఫోటోషూట్. లైక్స్ అయితే బాగానే వచ్చాయి బ్రో, రీల్స్ క్రియేట్ చేసినా? రీల్స్ క్రియేట్ చేయలేదు, ఓన్లీ ఫోటోషూటే. ఎలా ఉన్నాయి ప్రైజెస్? ప్రైజెస్ అయితే నార్మల్గానే ఉన్నాయి బ్రో.